అంటే బంగారు మెటీరియల్ చాలా మంది మెన్సిస్తే ఇప్పుడు మంగళారం అండి మార్నింగ్ కూర్చున్నాడు ఇలాగని అటమాటలు బట్టి మనం ఏంటంటే వాడే అయిన కదా అని ఎక్కడైనా అర్జెంట్ కొద్దిగా నిలిగితే దొరకవచ్చేమో అని ఆలోచన ప్రకారమే నేను నా అంతటా నేను చేసాను ప్రయత్నం. అలాగని సార్ నేను కూడా మిస్సింగ్ కేసు పెడదామని ఆలోచన చేశాను కానీ అంతా మనకు థాట్ రాలేదు. దాంతోపాటు ఒక 10-15 రోజుల నుంచి నాకు హెల్త్ బాగాలేదండి, బాగుపోవడం ప్లేస్ వీరికి కనిపించకపోతే వెనకడం ఇదంతాను. అలాగే దీనికి పశుల మందికి 45 వెళ్ళారండి, 5 వెళ్ళిన తర్వాత ఈ సెల్లు పడిపోవడం అన్నటువంటిది వాస్తవం. దొరికింది మరుసటి రాలేచ్చారు. ఇది ఎక్కడ పడిపోయిందో ఇది అబ్బాయి కాదు ఇది ఈ అబ్బాయి తీసుకెళ్ళండి. ఈ అబ్బాయి మరుసటి ఉన్నారా నలుగురు ఉన్నారా అలా ఆ మీనకి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నా ఆ కూర్చున్న ప్లేస్ లోనే ఉండింది. కూర్చొని వెనకాల పేయాలు ఉన్నాయి తోలుకొని వస్తున్నాడు అని ఒక ఆలోచన చేసి చెప్పావు. అక్కడ ఎంత జనాలు ఉన్నారు నువ్వు చెప్పింది, నేను అబద్ధం మాట్లాడిన అవసరం లేదు. నా కొడుకు పోయాడు కదా అని ఇంకా ఒక మాట రెండు మాటలు ఏడింగ్ చేసి చెప్పే వ్యక్తిని కానుకోడని నేను చెప్పు. నేను జరిగిందే వాస్తవం చెప్తాను. వచ్చి 5:30 6:30 కదా 6:30 ఇక్కడ ముసలమ్మ నేను మున్సేముడు కిరా వెళ్ళొచ్చానండి, ఆటో ఉంది మనకు. వెళ్ళొచ్చి నాకు అలసిపోయాను, వెళ్ళమ్మా నీవైనా కనీసం అక్కడ నుంచి కేక్ లేకపోతే పక్కకి దిగేసి మరి ఎక్కడైనా ఉంటాడు కదా అని ఆలోచన ప్రకారమే నేను నాకు అలసిపోయి బాగా నేను రాలేదు. మా అమ్మ ఏమో అక్కడ నుంచి ముసలామే 6:30 ఇక్కడ మా అమ్మ వచ్చేటప్పుడు ఎంత అవుతుంది సార్? అరగంట మినిమం పడుతుంది. అంటే ఎప్పుడు అయిపోద్ది అప్పుడు 6:30-7 అప్పుడు గాలి వర్షం అండి, వర్షానికి మా అమ్మ ఇక్కడికి వచ్చిందినా రోహిత్ రారా ఇంకా చెల్లిపోయిందిలే నాన్న ఏమనట్లేదు రా వచ్చామని ఆలోచన చేసి పిలిచింది. కానీ పక్కకు కింద పక్క గుడిసె ఉంది, ఆ నైట్ కి అలాగ అవ్వడేమోనని నాకు అలా ఆలోచన ఉంది. సాయంత్రం అంతా గాలి వర్షం, ఈ ఒక వారం రోజులైంది తిండి తిన్నట్లేదు సార్, అతను కూడా హెల్త్ బాగలేదు. దాంతోపాటు గుడిసకంతా సాయంత్రం అంతా గాలి వర్షం కాబట్టి అక్కడ ఉండిపోయి ఉండవచ్చు. ఇంకా ఒక రోజు దాటిన తర్వాత మా నాన్న ఎలాగైనా ఇంకా సెల్లు తే అని అడుగుతాడు, నాకు ఏదో రకంగా కొడతాడు తిడతాడని భయం అనిపించింది. భయం మీద చచ్చిపోయింది అంటే నా ఊహ. అలాగనే ఉద్దేశంతో ఇంకా భయం ఎక్కువైపోయింది, ఏమవుదా లేదు అంటే కన్నా వేరే విధంగా ఆలోచిస్తే ఏమైనా అయినాడని ఆలోచన నాకు